రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో వాడవాడల గణనాదులు కొలువు తీరారు. ఆయా గణేష్ ఉత్సవ కమిటీ వారు సర్వాంగ సుందరంగా గణేష్ మంటపాలను ముస్తాబు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపయ్యను ప్రతిష్ఠించారు. ఊరేగింపుగా బాజా భజంత్రీల మధ్య గణపయ్యను ప్రతిష్ఠించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజుల పాటు మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వాడవాడల గణనాదులను ప్రతిష్ఠించడంతో గ్రామాలు కోలాహలంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోయినపల్లి ఎస్ఐ మంటప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. బోయినపల్లి గ్రామ మరియు మండల ప్రజలకు కూడా అందరూ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గత సంవత్సరం కోవిడ్ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరు కూడా వినాయక సంబరాలు జరుపుకోలేదు. భక్తులంతా కూడా కొంతపాటి ఆనందోత్సవాల్లో ఈ సంవత్సరం కూడా కళ్యాణ వినాయక మండపాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబై ఉన్నాయి. ఈ సంవత్సరము వర్షాలు కూడా బాగా పడ్డాయి కాబట్టి బ్రహ్మాండంగా వినాయక చతుర్థి ఉత్సవాలు కూడా అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా మన నుంచి కొంత దూరం అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక చతుర్థి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ ఇంకా కూడా కరోనా ప్రభావం ఉండడంతో కొంత అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా శానిటైజేషన్ వాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం వినాయక చతుర్థి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మండపాల్లో అనుమతులు తీసుకోలేదో, ఆన్లైన్ అనుమతులు తీసుకోలేదో రేపటిలోకి అందరూ కూడా అనుమతి తీసుకోవాలని, కరెంటు విషయానికి వస్తే కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ అందరూ ఉత్సాహంగా పండుగ జరుపుకోవాలని కోరుతాం. శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీ గణేష్ నవరాత్రి సందర్భంగా మన స్కూల్ అడ్డ బోయినపల్లి వారి యూత్ ఆధ్వర్యంలో శ్రీ ఘనంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఇందుకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా యూత్ కమిటీ ప్రతి ఒక్కరికి అందరూ సహకరించి, మరి మా ప్రజలందరూ, మా వాడకట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ సహకరించి 9 రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు టైంకి వచ్చి పూజలు కూడా అన్నీ చేసుకోవాలని కోరుచున్నాము. ఇటు ఈ కార్యక్రమాన్ని మాకు ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన మా స్కూల్ అడ్డ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.